వెల్కమ్ టు ఏవన్ టీవీ. మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 19,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా సబ్ రిజిస్టర్ తస్లిమా పట్టుబడ్డారు. వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి 1,78,000 తీసుకున్న అమౌంటింగ్ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా తస్లిమా ములుగు సబ్ రిజిస్టర్ గా గతంలో పనిచేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇటు ముందుకు రావాల్సింది. పైకి ఎందుకు నెడతారు మరి లోపలి కానీ? ఎవరే దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ అనే వ్యక్తి 28 గుంటలు దంతాలపల్లి గ్రామంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కొరకు మయాబాద్ ఆఫీస్కి ఎస్ఆర్ఓ ఆఫీస్కి 1 మార్చి రాగా ఇక్కడ పరిస్థితి ఆయనకు అర్థమైంది అని అంటే గవర్నమెంట్ ల్యాండ్కి స్క్వేర్ యార్డ్కి 108 రూపాయలు అట్లా ఉంది. ఎస్ఆర్ఓ గారికి 200 రూపీస్ చొప్పున ఇస్తేనే ఆ స్లాట్ బుక్ చేసుకోవాలా, రిజిస్ట్రేషన్ అవుద్ది అని చెప్పి ఆఫీస్లో తెలియజేయడం జరిగింది. సో అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు. మొన్నటి రోజు వచ్చి మళ్ళీ అడిగాడు ఎస్ఆర్ఓ తస్లీం మహమ్మద్ గారిని వచ్చి కలిస్తే ఆమె వెంకటి అని అవుట్ సోర్సింగ్ వ్యక్తి ఉన్నాడు, అతను వివరంగా మీకు ఏ విధంగా ఇవ్వాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పి చెప్పింది. అతను డీటెయిల్గా ఎంత చలన అవుతుంది, ఎక్స్ట్రా ఎంత అవుతుంది పర్ యార్డ్కి అనేది చెప్పింది. అది ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి 128 యార్డ్స్కి 150 చొప్పున 19,200 రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ తస్లిమా మహమ్మద్ మరియు అలేటి వెంకటేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము. రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో రుడ్డు చేస్తాము. అలాగే అతన్ని హరీష్ గారు ఇచ్చిన డబ్బులు అవుట్ సోర్సింగ్ పర్సన్ అయినటువంటి వెంకటేష్ గారి దగ్గర దొరికినాయి. ఆ అమౌంట్తో పాటు దాదాపు 172,000 రూపాయలు ఒక 20 వ్యాట్స్ కూడా దొరికినాయి. అవి కూడా అన్అకౌంటెడ్ మనీ, ఈరోజు కలెక్షన్ అన్నమాట. అది అన్అకౌంటెడ్ అమౌంట్ దొరికింది, దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారో ఇంకా రాసుకోలేదు, మేము నోట్ చేసుకుంటాము. ఓకే అండి.